వార్తలు సమర్పిస్తున్న వారు రేపటి మీ పిల్లల భవిష్యత్తుకు బంగారు బాట రేడియంట్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ వారి రెయిన్బో సిటీ మాయా గార్డెన్స్ ప్రక్కన మెదక్. కాంటాక్ట్ 8988265999 అండ్ 8988275999. భద్రాచలం వద్ద ఉగ్ర గోదావరిలో వరద ఉధృతి కొనసాగుతుంది. తగ్గినట్లే తగ్గిన నీటి మట్టం మళ్లీ పెరుగుతుంది. శుక్రవారం మధ్యాహ్నం 1 గంటకు 49 అడుగుల వద్ద గోదావరి ప్రవహిస్తోంది. ప్రస్తుతం భద్రాచలం వద్ద 2 ప్రమాద హెచ్చరిక కొనసాగుతున్నది. నదిలో మరొకసారి వరద పెరుగుతుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. నదికి చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. కాగా ములుగు జిల్లా వాజేడు మండలంలో గోదావరికి వరద పోటెత్తింది. పేరూరులో ఉదయం 6 గంటలకు నీటి మట్టం 48.44 అడుగులకు పెరిగింది. దీంతో వెంకటాపురం భద్రాచలం రహదారి బ్రిడ్జిలపై వరద ప్రవహిస్తోంది. అదేవిధంగా వెంకటాపురం వాజేడు మండలాల్లో రోడ్లపైకి భారీగా నీరు చేరింది. ఈ నేపథ్యంలో టేకులగూడెం, వాజేడు, వెంకటాపురం, వీరభద్రవరం, సురవీడు, చెర్ల ప్రాంతాలలో రాకపోకలు నిలిచిపోయాయి. గోదావరి అంచున ఉన్న వెంగళరావుపేట, తురసవానిగూడెంలో ఇళ్లను కూడా ఉదయం నుండే ఖాళీ చేయిస్తున్న అధికారులు, పోలీస్ సిబ్బంది. నీటి ప్రవాహం పెరగడంతో అధికారులు రామన్నగూడెం పుష్కరఘాట్ వద్ద 2 ప్రమాదక హెచ్చరిక జారీ చేశారు.